చాలా బాగుంది సినిమా ఎవరు ఇన్నను అనుకోవచ్చు సినిమా సినిమాగా తీశారు చాలా బాగుంది సినిమా అయితే ఎవరుదా చేశారు రామచంద్ర నాగేశ్వరరావు తండ్రి తర్వాత కొడుకు అవునా అది చరణ్ ఎంత బాగా చేసిన తర్వాత తండ్రి తర్వాత కొడుకు అది డైరెక్షన్ ఎట్లా ఉంది మళ్ళా డైరెక్షన్ బాగా ఉంది అయితే సినిమా చాలా ఉంది కొంచెం ఫాస్ట్ ఉంటే బాగుండదని మా ఒపీనియన్ సినిమా అయితే చాలా బాగుంది మెయిన్ గా నాకు నచ్చింది ఏంటంటే మెగాస్టార్ అసలు ఇప్పటి వరకు ఉన్న దానికన్నా చాలా యంగ్ గా ఉన్నారు చిరంజీవి డాన్స్ గ్రేస్ ఇంకెవర చేయలేడన్న ఖైదీ నెంబర్ 150 కన్నా కూడా చాలా యంగ్ గా ఉన్నారు అండ్ అతని డాన్స్ అంటే ఇద్దర్ని చూడగలం ఎందుకంటే అతని కొడుకు కాబట్టి రామ్ చరణ్ ఇద్దర్ని చూడగలం కానీ ఎక్కువ మెగాస్టార్ నే చూడాలనిపిస్తది బికాజ్ అతని గ్రేస్ వేరు తర్వాత ఇద్దర్ని కలపడం అయితే చాలా బా చేశారు అంటే ఇద్దరికి ఈక్వల్ లెంగ్త్ ఇచ్చారు ప్లస్ ఇద్దర్ని సేమ్ గా చూపించారు చాలా బాగుంది మూవీ మాత్రం మ్యూజిక్ ఎలా ఉంది మ్యూజిక్ ఏ మెయిన్ అండి అసలు బ్యాక్ గ్రౌండ్ ఎంత బాగా ఇచ్చారంటే బీజిఎం ప్రతి సీన్ కి చాలా బాగుంది అండ్ డైరెక్షన్ డైరెక్షన్ ఇంకా చెప్పక్కర్లేదు కొరటాల గారు చాలా బాగా తీశారు చాలా బాగా మరి మీరేందుకు మధ్యలో లేసారు నాకు వేరే ఇంకొక షో ఇంకో చిత్రాలయలో 10:00 కి షో ఉంది అంటే ఇక్కడ నాకు శారదలో చూశాను నేను నాకు అదే మెయిన్ అందుకని సెపరేట్ గా చెప్పక్కర్లేదు రివ్యూలు అడిగి యూట్యూబ్ లో మాత్రం పెట్టి మా పరుగు తీయకండి ప్లీజ్ దయచేసి ఇది ఒక హెల్ప్ చేయండి మీడియా అందరికి మూవీ ఇస్ నైస్ బాగుంది డబుల్ యాక్టింగ్ బాగుంది ఇద్దరిది రామ్ చరణ్ చిరంజీవి ఇద్దరిది బాగుంది సైడ్ యాక్టర్స్ బాగుంది అందరిది బాగుంది అందరికి మంచి క్యారెక్టర్స్ ఇచ్చారు డైరెక్షన్ కూడా బాగుంది సాంగ్స్ డాన్స్ బాగుంది సాంగ్స్ చాలా బాగున్నాయి అందులో బంజారా సాంగ్ హైలైట్ అసలు మూవీ ఏజ్ బాగా ఎక్కువైంది అసలు ఇది డాన్స్ లో ఏమన్నా లేదు ఎవర్ గ్రీన్ చిరంజీవి